దసరా పండుగకు మార్కెట్లో పూజా సామగ్రి రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ధరలు విపరీతంగా పెరిగాయంటూ జనం గగ్గోలు పెడుతుంటే వర్షాల కారణంగా అమ్మకాలు పడిపోయాయంటున్నారు వ్యాపారులు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఉమా అందిస్తారు. దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అనుకోవచ్చు. మార్కెట్ అంతా పువ్వులు ఆకులతో అసలు మొత్తం కిటకిటలాడుతుంది. ఒక పక్కన వర్షం పడుతున్నప్పటికీ చాలా మంది మామిడి ఆకులు, అదేవిధంగా జమ్మ ఆకు, మన సాంప్రదాయం. సో కొంచెం డిమాండ్ ఎక్కడ ఎక్కువైనప్పటికీ వర్షంలో నాంతో కూడా చాలా మంది కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మార్కెట్ అంతా ఎట్లుందండి, ధరలు ఎట్లున్నాయి? రేట్లు చాలా మండిపోతున్నాయండి. ఏం కొనాలన్నా ఎక్కువనే అనిపిస్తుంది రేట్స్. 100 రూపీస్ కేజీ ఉన్నాయండి. ఏ కొనాలన్నా దసరాకి ఎలా ఉన్నాయండి రేట్లు, పూల రేట్లు ఇవన్నీ? లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి కంపేర్ చేసుకుంటే మాత్రం రేట్లు చాలా మటుకు పెరిగిపోయినాయండి. లాస్ట్ ఇయర్ 80 రూపీస్ కేజీ ఉండింది, ఈ ఇయర్ వచ్చేసి 160 రూపీస్, 150 రూపీస్ కేజీ ఉంది బంతి. చాలా రేట్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్. కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కొంచెం ఎక్కువే ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ వర్షాల వల్ల చాలా మందికి బిజినెస్ తగ్గింది, దీంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పేసి చాలా మంది వ్యాపారస్తులు. మార్నింగ్ నుంచి వర్షాలు పడుతున్నాయి కానీ బిజినెస్ చాలా లాస్ ఉంది మేడం. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పూల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. లాస్ట్ టైం 40 రూపీస్ ఉండే, ఇప్పుడు 60 రూపీస్. చాలా మంది కొనుక్కోవడానికి వస్తున్నారు. సో పల్లెటూరు నుంచి మామిడి ఆకులు, అదే విధంగా జమ్మ ఆకు ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు. వర్షం పడుతుంది కదా మేడం, బిజినెస్ చాలా డౌన్ ఉంది. ఎందుకంటే ఈ దసరా కూడా 1 మంత్ బిఫోర్ వచ్చేసింది మాకు. నెక్స్ట్ ఎప్పుడు 10th మంత్ వచ్చేది, 9th మంత్ వచ్చింది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ వర్షం దిగిన బిజినెస్ అయితే ఏం లేదు. ఎంత అయితే ఎక్స్పెక్టేషన్ చేసినామో అంత లేదు, సగానికి సగం పడిపోయింది. ఇట్లా వానలు ఆగి ఇట్లా కవర్లు వేసుకుని ఉండవలసి వస్తుంది. బంతి పూలు తెచ్చినాం, అట్లానే మొత్తం మిగిలింది మేడం. వాన ఆగలేదు, మాకు అంత లాస్ అయినాం. ఏం చేయాలా, మొత్తం బంతిపూలు బెంగళూరు తీసుకొచ్చి అంత లాస్. ఒక పక్కన వర్షం, మరో పక్కన కొనుగోలుదారులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మార్కెట్ అంతా పూలతో అండ్ మామిడి ఆకులతో, జమ్మ ఆకులతో మొత్తం ఎంతో హడావిడిగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో మా టీవీ 5 హైదరాబాద్.